హాయ్ ఫ్రెండ్స్ ప్రిడిక్షన్ బాబాకి స్వాగతం రోజు ఈ వీడియోలో ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ టూలో పదకొండో మ్యాచ్ అయినా చెన్నై వర్సెస్ పంజాబ్ మధ్య మ్యాచ్ అనేది జరగబోతుంది ఈ మ్యాచ్లో ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఎవరు పిచ్ కండిషన్ అనేది ఎలా ఉంది ఫాంటసీ క్రికెట్ ప్లాట్ఫామ్లో మనం ఏ విధమైన ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి సో గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయని అన్ని మొత్తం ఈ వీడియోలు మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం గైస్ చాలా మంది నన్ను ప్రిడిక్షన్ అడుగుతున్నాను డైరెక్ట్ ప్రిడిక్షన్ అడుగుతున్నా నేను డైరెక్ట్గా పోయిన సార్ ప్రిడిక్షన్ ఇవ్వడం వల్ల నా ఛానల్ని రిమూవ్ చేశారు ఒక మంచి టెలిగ్రామ్ ఛానల్ నాకు రిమూవ్ అయిపోయింది బట్ నేను కొత్తదైతే క్రియేట్ చేశాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది సో డైరెక్ట్గా ఇవ్వడం అనేది నాకు ప్రాబ్లం అవుతుంది అందుకే నేను ఇండైరెక్ట్గా ఇస్తున్నాను అందుకే నేను క్లియర్గా చెప్పాను నీకు నిన్న ఒక టీం రాజస్థాన్ రాయల్స్ చాలా స్ట్రాంగ్గా ఉందని అలాగే ఢిల్లీ నిన్న ఇంకా గుజరాత్ ఐటమ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందని సో ఒక టీం గురించి చెప్పండి మీరు డిండరెక్ట్గా అర్థం చేసుకోవాలి బట్ ఎప్పటికైనా ప్రిడిక్షన్ అనేది ఏ మ్యాచ్ ఎలా గెలుస్తుందో మనం చెప్పలేము అది అమౌంట్ అనేది లాస్ అయిపోతూ ఉంటారు డైరెక్ట్ బెట్టింగ్స్ వల్ల అందుకే నేను కుబేరా ఫ్యాంటసీ క్రికెట్ యాప్ గురించి మీకు నేను క్లియర్గా చెప్పాను కానీ ఖచ్చితంగా అది డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే మన యూజర్స్ అందరూ మంచి లాభాలు అయితే ఉండారు ఒక ప్లేయర్స్ అంటే డైరెక్ట్గా నేను నేను బట్టన్ సెలెక్ట్ ముందే సెలెక్ట్ చేసుకునేసాను శుభం గిల్ని కూడా ముందే సెలెక్ట్ చేసుకునేసాను సో అంటే నా ఆపోనెంట్ వాళ్ళని తీసుకోలేరు ఖచ్చితంగా ఒక ప్లేయర్ నేను తీసుకుంటే అవతల కూడా ఒక ప్లేయరే తీసుకుంటారు దానివల్ల ఏంటంటే మంచి ప్రాఫిట్స్ అయితే వచ్చేసే నాకు నిన్న మొన్న సో ఖచ్చితంగా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని వీళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్నాయి అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఖచ్చితంగా జాయిన్ అవ్వండి మీరు ఒకవేళ ప్రొడిక్షన్ కాబట్టి ఇండైరెక్ట్గా మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అందులో సో ఇప్పుడు ప్రొడిక్షన్ బాబాజీ జేపీ టెక్ తెలుగు అని ఉంటుంది సో డైరెక్ట్గా లింక్ ద్వారా వెళ్ళండి చాలా ఫేక్ ఛానల్స్ అయితే అరౌండ్లో ఉన్నాయి ఎవరు ఎవరు అమౌంట్ అడిగినా ఇవ్వకండి సో ఇవి ఒకసారి మనం మ్యాచ్ గురించి మనం క్లియర్గా చూద్దాం ఈ మ్యాచ్ వచ్చి బ్రభాన్ స్టేడియంలో ముంబైలో జరగబోతుంది ఇది పిచ్ కండిషన్ ఎలా ఉందనే చూద్దాం సో ఈ పిచ్ కండిషన్ గురించి చూస్తే మొదట ఈ సాయంత్రం జరిగే మ్యాచ్ ఇది సాయంత్రం జరుగుతుందంటే డ్యూ ఎఫెక్ట్ చాలా ఉంటుంది డ్యూ ఎఫెక్ట్ అనేది ముంబైలో చాలా చాలా ఉంది మంచు ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల అందరూ టాస్ కలవని బౌలింగ్ అయితే తీసుకుంటున్నారు సో అంటే వేరే పిచ్చిలు జరిగితే అంటే వేరే దగ్గర జరిగితే డ్యూ ఎఫెక్ట్ లేదు సో ఫస్ట్ బ్యాటింగ్ గెలిచే ఛాన్స్ ఉంటుంది బట్ ఇక్కడ డ్యూ ఎఫెక్ట్ వల్ల సెకండ్ బ్యాటింగ్కి మంచి అవకాశాలు అయితే ఉన్నాయి ఈ స్టేడియంలో అయితే ఆల్మోస్ట్ నూట తొంభై మూడు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ అయితే ఉంది జస్ట్ ఈ రెండు ఇంకా జరిగింది రెండు మ్యాచెస్ ఈ రెండు మ్యాచ్లో ఈ యావరేజ్ తీసుకుంటే నూట తొంభై మూడు వరకు ఉంది ఫస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ సో నూట తొంభై మూడు అంటే మంచి బ్యాటింగ్ పిచ్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ రెడ్ సాయిల్ పిచ్చి ఇది ఇక్కడ రెడ్ సాయిల్ పిచ్ అంటే మంచి బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుంది ఒకరో గ్రీన్ గ్రాస్ ఉన్నా కానీ ఆ బ్యాటింగ్కి బాగా అనుకూలంగా ఉంటుంది అంటే వీళ్ళు ఎన్ని పిచ్చెస్ చేసినా ఇక్కడ బ్యాటింగ్కి అనుకూలంగా ఉంటుంది ఇంకా ఖచ్చితంగా బౌలింగ్ పిచ్ చేయాలి అని కూర్చొని చేస్తే తప్పితే ఇక్కడ మా బ్యాటింగ్కి బాగా అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఈరోజు వీళ్ళకి పండగ ఎందుకన్న అంటే బ్యాట్స్మెన్కి ఖచ్చితంగా మంచి పండగ అని చెప్పుకోవచ్చు సో ఒకసారి ఇక్కడ రికార్డ్స్ చూస్తే రెండు మ్యాచెస్ వచ్చి క్లియర్గా బ్యాటింగ్ అంటే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళే గెలిచారు సో ఎవరైతే బౌలింగ్ ఎంచుకున్నారో టాస్ గెలిచిన వాళ్ళే గెలిచారని చెప్పుకోవచ్చు సో టాస్ గెలవగానే బౌలింగే తీసుకుంటారు ఎవరైనా బౌలింగే తీసుకుంటారు ఎందుకంటే మంచి ప్రభావం అంత ఉంటుంది ఇక్కడ సో ఇంకా బౌలర్స్ విషయానికి వస్తే ఎవరికి ఎలా ఉందంటే కొద్దిగా కొద్దిగా పైన అంటే స్పిన్నర్స్ని కొద్దిగా రెస్పెక్ట్ ఇచ్చారు వాళ్ళకి వికెట్లు పడినా కానీ సో తక్కువ స్కోర్ కూడా స్పిన్నర్స్ అంటే స్పిన్ని కొద్దిగా జాగ్రత్తగాడి ఇంకా మీడియం ఫేస్ ఫాస్ట్ని మీడియం ఫేస్ని అయితే చావు కొట్టేసారని చెప్పుకోవచ్చు ఇక్కడ ఫాస్ట్ని మీడియం ఫేస్ని ఈజీగా హిట్ చేయగలుగుతారు బట్ స్పిన్నర్స్ మాత్రం చాలా ఎందుకంటే స్పిన్ చాలా బాగా టర్న్ అవుతుంది బట్ వికెట్లు తక్కువది అంటే వీళ్ళని ఆపుకునేసి మిగతా వాళ్ళని హిట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు సో మనం కూడా ఈరోజు ఫ్యాంటసీ క్రికెట్ ప్లాట్ఫామ్లో స్పిన్నర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ ఈ పిచ్ కండిషన్ ఏమైనా చేంజ్ చేస్తే అంటే ఇంత ముందు పిచ్చే తీసుకుంటే ఇంకా బ్యాటింగ్ బాగానే అనుకూలము బట్ కొత్త పిచ్చి కానీ తీసుకుంటే గ్రీన్ గ్రాస్ కానీ ఇంకేమైనా ఉంటే ఎక్స్ట్రా డీటెయిల్స్ అని మన టెలిగ్రామ్ ఛానల్ నేను అప్డేట్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవును వీడియో డిస్క్రిప్షన్లో ఉంది అంటే ఫాస్ట్ అప్డేట్స్ అంటే అంత టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే వస్తాయి ఎందుకంటే పిచ్ కండిషన్ అనేది ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పండి అంటే ఇప్పుడు మూడో పిచ్ ఇప్పుడు ఐదు పిచ్చెస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఐదు పిచెస్ మీద ఒకటైన బౌలింగ్కి తయారు చేయాలని కూర్చోం ఉన్నారు పొరపాటున బౌలింగ్ పిచ్ కనిపిస్తే మీకు ఎగ్జాక్ట్ నేను రిపోర్ట్ అనేది చెప్పేస్తాను సో ఇది పూర్తిగా పిచ్ కండిషన్ చూస్తే ఎలా ఉంది ఇంకోసారి వీళ్ళ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే వీళ్ళకి ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండొచ్చు చెన్నై సూపర్ కింగ్స్ పంజాబ్ ఆల్రెడీ మ్యాచెస్ ఆడేశాయి కాబట్టి ఇంకా చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా బోనీ అయితే చేయలేదు పంజాబ్ వాళ్ళు ఒక బోని అయితే చేయసారు ఈ ఐపీఎల్ లో సో వీళ్ళు బోనీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఈరోజు ఎలా ఉంటుందో చూద్దాం ఓపెనర్స్ చూస్తే వస్తారు రుతురాజ్ గోయకాడ్ అండ్ రాబిన్ ఓతప్ప రూపంలో మంచి ఓపెనర్స్ అయితే ఉన్నారు చెన్నై సూపర్ కింగ్స్ నెక్స్ట్ టాప్ ఆర్డర్లో మోయిన్ అలీ అండ్ అంబటి రాయుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఇంకా మిడిల్ ఆర్డర్లో చూస్తే ఇంకా రవీంద్ర జడేజా అండ్ ఎంఎస్ ధోని ఎంఎస్ ధోని ఇప్పుడు మంచి షార్ట్స్ అయితే ఆడుతున్నారు క్లియర్ హిట్స్ అయితే హిట్ అయితే చేస్తున్నారు సో నెక్స్ట్ శివన్ దుబే కూడా మంచి హార్డ్ హిట్టర్ అండ్ వెన్ బ్రావో ఆ ప్రిటోషియస్ ఇక్కడ వరకు బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది వీళ్ళకి ఎందుకంటే ప్రిటోషియస్ కూడా చాలా మంచి బ్యా బ్యాటింగ్ అయితే ఆడగలుగుతాడు సో ఇంకా బౌలర్స్ విషయానికి వస్తే బౌలర్స్ ఇంకా ఆల్రౌండర్స్ ఎక్కువ ఉన్నారు ఇంకా తుషార దేశ్పాండే అని ఇంకా మహేష్ వీళ్ళు ఇద్దరు మాత్రమే బౌలర్ లోపంలో ఎక్కువ ఉండాలి మిగతాంతా రౌండర్స్ లోపలంలో మంచి బౌలింగ్ యూనిట్ ఉంది బట్ చెన్నైకి ఉన్న ఒక మైనస్ ఏంటంటే ఇదే ఇన్ఎక్స్పీరియన్స్ అనేది వీలుకుంది ఇన్ఎక్స్పీరియన్సే కాదు వీళ్ళంతా కొత్తగా ఉండడం వల్ల అది స్టార్టింగ్ రెండు ఓవర్లు వీళ్ళే వేయాలి ఎండింగ్ రెండు ఓవర్లు అంటే డెత్ ఓవర్స్ కూడా వీళ్ళే వేయడం అనేది ఇన్ఎక్స్పీరియన్స్ వల్ల భారీగా పరుగులైతే చేస్తున్నారు అన్ని టీమ్స్ ఆపోనెంట్ టీమ్స్ అన్ని కలిసి ప్లాన్ ఏం ప్లాన్ చేస్తున్నాయి అంటే అక్కడ వీళ్ళు చూస్తే డ్వెన్ బ్రావ్ ఒక ఎక్స్పీరియన్స్డ్గా కొద్దిగా తెలివిగా వేస్తూ ఉంటారు ఇతరులను మాత్రం నెమ్మదిగా ఆపేసి మిగతా నలుగురిని హార్డ్ హిట్ అయితే చేసేస్తున్నారు ప్రతి టీం ఇలానే చేస్తుంది చెన్నై మీద సో చెన్నైకి సేమ్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బౌలింగ్ చాలా వోర్స్ట్గా ఉందని చెప్పుకోవచ్చు ఇంకా ఏదో పొరపాటున వికెట్లు పడాల్సిందే కానీ ఖచ్చితంగా ఖచ్చితమైన బాల్స్ అయితే స్వింగ్ కూడా కావట్లేదు వీళ్ళకి సో వీళ్ళని హా బౌలింగ్ అనేది మైనస్ ఉంది బ్యాటింగ్ సూపర్గా ఉంది కానీ బౌలింగ్ అనేది మైనస్గా ఉంది నిజం చెప్పాలంటే సో ఇంకా పంజాబ్ కిమ్స్ చూద్దాం పంజాబ్ కిమ్స్కి ఎలా ఉంది ఇంకా మయాంక్ అగర్వాల్ శిఖర్ ధావన్ రూపంలో స్ట్రాంగెస్ట్ ఇంకా మంచి ఓపెనర్ అయితే మయాంక్ అగర్వాల్ ఇంకా లోకి రాలేదు అయితే చాలా మంచి బ్యాట్స్మెన్ అని చెప్పుకోవచ్చు ఒక్కసారి కుదురుకుంటే బ్యాటింగ్ పిచ్చెస్ మీద మంచి స్కోర్ అయితే చేయగలుగుతాను ఇంకా లివింగ్ స్టోన్ ఆ రాజపక్స వీళ్ళిద్దరూ చేసే హిట్టింగ్ ఎలా ఉందంటే అంత పవర్ఫుల్ హిట్టింగ్ అయితే చేస్తున్నారు సో అంత మంచి మిడ్ ఆర్డర్ కూడా ఉన్నారు ఇంకా షారుఖ్ ఖాన్ రూపంలో ఖాన్ కూడా మంచి హార్డ్ హిటర్ అయితే ఉన్నారు నెక్స్ట్ వుడెన్ స్మిత్ అయినా ఇంకా జానీ బైస్టో న్యూస్ అయితే ఎగ్జాక్ట్గా తెలియదు ఇతను వస్తారని చెప్తున్నారు బట్ ఇతను కానీ వస్తే జానీ బైస్టో కానీ వస్తే వీళ్ళకి ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది టీం బ్యాటింగ్ లో కూడా సో రిషి ధమ్ కూడా మంచి హిట్టింగ్ అయితే చేయగలుగుతాడు ఇంకా బౌలర్స్ విషయానికి వస్తే మంచి ఎక్స్పీరియన్స్ బౌలర్ సందీప్ శర్మ రబడా అండ్ రాహుల్ చాహర్ స్పిన్నర్ రూపంలో రాహుల్ చాహర్ ఉన్నాడు ఇంకా ఫాస్ట్లో సందీప్ శర్మ రబడా సో అంటే డెత్ ఓవర్స్ సందీప్ శర్మ రబడా ఇద్దరు వేసి కొద్దిగా రన్స్ అయితే తగ్గించేస్తున్నారు వీళ్ళు సో ఖచ్చితంగా ఏంటంటే పంజాబ్కి స్ట్రాంగ్గా బ్యాటింగ్ ఉంది బౌలింగ్ ఉంది సో మొత్తం పరంగా చూస్తూ పంజాబ్ టీం చాలా స్ట్రాంగ్గా ఉంది ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంది బట్ బౌలింగ్ చాలా వరుసగా ఉంది సో ఇటువంటి బ్యాటింగ్ పిచ్చెస్ మీద బౌలింగ్ ఉంటేనే కొద్దిగా తెలివిగా వేస్తాను నిన్న చూసారుగా బొమ్మరా ఎంత తెలివిగేసాడంతే అటువంటి సెంచరీ చేసిన బట్లర్ని అసలు ఆర్నీ ఆర్నేయకుండా అన్ని యార్కర్లు వేస్తారు సో ఇటువంటి ఎవరైతే యార్కర్లు పర్ఫెక్ట్గా వేయగలుగుతారో సో వాళ్ళకి ఈరోజు కూడా ఛాన్స్ క్లియర్గా ఉందని చెప్పుకోవచ్చు సో టాస్ అనేది మళ్ళీ ఇంపార్టెంట్ ఈరోజు డ్యూ ఎఫెక్ట్ అలా ఉంది మొత్తం మంచుగా ఉండడం వల్ల టాస్ గెలవగానే బౌలింగ్ తీసుకుంటారు సో దాన్ని బట్టి ట్రాస్ ఎవరు కలుస్తారు వాళ్ళే ఈజీగా మీ మ్యాచ్ అయితే విన్ కాస్తారు బట్ బ్యాట్ బ్యాటర్స్కి అయితే ఈరోజు చాలా పండగ అని చెప్పుకోవచ్చు సో ఒకసారి హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం వీళ్ళకి సో హెడ్ టు హెడ్ రికార్డ్స్ చెన్నై వచ్చి పదహారు గెలిచింది పంజాబ్ వచ్చి పది గెలిచింది ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు చెన్నై ఎనిమిది గెలిచింది ఆ సేమ్ పంజాబ్ ఐదు గెలిచింది సెకండ్ బ్యాటింగ్ టైంలో కూడా చెన్నై ఎనిమిది గెలిచింది సో ఆల్మోస్ట్ చెన్నై టాప్లో ఉంది బట్ ప్లేయర్స్ మారారు కాబట్టి ప్లేయర్స్ ఆల్మోస్ట్ చేంజ్ అయ్యారు ఈ రికార్డ్స్ అనేది జస్ట్ మీకు ఒక చెప్పడానికి మాత్రమే ఈ రికార్డ్స్ని బట్టి మనం మ్యాచ్ గెలుస్తుందని చెప్పలేము ఎందుకంటే ప్లేయర్స్ పూర్తిగా మారిపోతూ ఉంటారు ఐపీఎల్లో సో ఇప్పుడు చూస్తే పంజాబ్ చాలా స్ట్రాంగ్గా ఉంది బా బ్యాటింగ్ అండ్ బౌలింగ్ బట్ ఏం లక్ కానీ కలిసి అంటే ఒక ప్లేయర్ టర్న్ అయితే చాలు ఒక ప్లేయర్ హార్డ్ హిట్టింగ్ చేసినా ఒక ప్లేయర్ వికెట్లు పడిపోయిన సో ఏ టీమ్ అయినా గెలిచిపోతుంది సో ఈ టీం ఎగ్జాక్ట్ గెలుస్తుంది అని కాదు బట్ పంజాబ్ అయితే స్ట్రాంగ్గా ఉంది ఏమన్నా అంటే నా పర్సనల్ ఒపీనియన్ కూడా నేను మన టెలిగ్రామ్లో అంటే ఆఫ్టర్ టీమ్ రిలీజ్ చేశాక నేను టాస్ పడిన తర్వాత నేను క్లియర్గా మీకు మెన్షన్ చేస్తాను అంటే దానికి అవకాశాలు ఉన్నాయి అలా మీరు ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవాలనేది ఇంకొస్తే ఈసారి రికార్డ్స్ నెక్స్ట్ ఈ ఈ మ్యాచ్లో రికార్డ్స్ కొంతమందికి ఏ విధంగా ఉన్నాయి అంటే రికార్డ్స్ నెక్స్ట్ అచీవ్ చేయడానికి ఏ విధంగా ఉన్నాయని ఒకసారి మనం చూద్దాం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అంబటి రైడింగ్ ఒక నలభై రెండు పరుగులు కానీ చేస్తే నాలుగు వేల పరుగులు ఈ ఐపీఎల్లో పూర్తి చేసినట్టు అవుతుంది అది మంచి రికార్డ్ అని చెప్పుకోవచ్చు ఇంకా చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా ఆల్రౌండ్ వెన్ బ్రవో కానీ ఒక పద్దెనిమిది రన్స్ కానీ చేస్తే వెయ్యి వెయ్యి రన్స్ అయితే చేసినట్టు అవుతుంది ఈ ఐపీఎల్ సో ఈ ఐపీఎల్లో వేరియన్స్ ఇప్పటికే ఇతను నాలుగు సార్లు ఐపీఎల్ వేరే వేరే సిపిఎల్ తరఫున కానీ అంటే వేరే వేరే తరఫున వేరియన్స్ వచ్చి చేస్తున్నాడు ఐపీఎల్ తరఫున కూడా వేరియన్స్ చేసినట్టు అవుతుంది సో పంజాబ్ కింగ్స్ మై మయాంక అగర్వాల్ కానీ ఇంకొక ఈరోజు ఏంటంటే మంచ యాభైవ ఐపీఎల్ మ్యాచ్ అంటే ఒక ఫ్రాంచైజీ తరఫున యాభైవ మ్యాచ్ అయితే ఆడుతున్నాడు ఇంకా పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ అంటే రాహుల్ చాహ్ ఉన్న రాహుల్ చాహ్కి ఒక నాలుగు వికెట్లు కాని చేస్తే యాభై వికెట్లు కంప్లీట్ చేసినట్టు అవుతుంది ఐపీఎల్లో అలాగే శిఖర్ ధావన్ కూడా ఏందని ఒక జస్ట్ ఒక ఏడు ఫోర్లు కానీ కొడితే వెయ్యి ఫోర్స్ కంప్లీట్ చేసినట్టు మొత్తం టీ ట్వంటీ ఫార్మాట్ మొత్తం కలిపి ఇంకా రవీంద్ర జడేజా ఇంకో డెబ్బై ఒక రన్స్ కానీ చేసి రెండు వేల ఐదు వందల రన్స్ ఆ మొత్తం మీద ఐపీఎల్లో చేసినట్టుంది సో ఈ వికార్డ్స్ సో ఎవరు ఏ రికార్డ్ని అచీవ్ చేస్తారో చూద్దాం మీకు ఎవరు ఏ రికార్డు అచీవ్ చేయగలుగుతారు అనేది ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి గైడ్స్ ఎవరన్నా ఈ ఈ రికార్డులో ఎవరు చేయగలుగుతారనేది అలాగే మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉన్నా ఈ వీడియోకి నాకు అంటే ఫాంటసీ క్రికెట్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు విత్ ప్రాబ్లం రాకపోయినా నేను మీకు క్లియర్గా చెప్తున్నాను కుబేరా ఫ్యాంటసీ క్రికెట్ అలాగే ప్లేస్ పాటలో ఏ ప్రాబ్లం వచ్చిన నేను డైరెక్ట్గా వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మీ ప్రాబ్లం సాల్వ్ విద్ర ప్రాబ్లం అయినా స్టేట్ అయినా అంటే మీరు ఏ స్టేట్ సెలెక్ట్ చేస్తున్నా ఇందులో మీకు అమౌంట్ అనేది పడుతుంది సో దాంట్లో ఏ ప్రాబ్లం వచ్చిన మీకు నేను డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మీ ప్రాబ్లం సాల్వ్ చేయి మిగతా సైట్ల గురించి నాకు పెద్ద అవగాహన లేదంటే వాళ్ళు నాకు డైరెక్ట్గా కాంటాక్ట్లో లేరు అందువల్ల నేను కొన్ని వాటిని హెల్ప్ చేయలేను ఇంకా మిగతా ఏమైనా డౌట్లు ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి మీకు రప్లేస్తాను మనం టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వడం మర్చిపోకుండా గైస్ టెలిగ్రామ్ ఛానల్ అన్ని మంచి అప్డేట్స్ అన్ని ఇస్తూ ఉంటాను కాబట్టి అక్కడ జాయిన్ అవ్వండి సో ఇంకా కుబేర ఫ్యాన్సీ గురించి ఆల్రెడీ చెప్పాను ఈ రోజు కూడా ఒక మంచి ప్లేయర్ మీకు ఏ ప్లేయర్ మంచి అంటే ఖచ్చితంగా ఒకరు ఒకరిద్దరు మంచి ప్లేయర్స్ ఉంటారు వాళ్ళని ముందే మీరు బుక్ చేసుకునేస్తే అవతల వాళ్ళు బుక్ చేయలేరు ఇది మంచి ఆప్షన్ కుబేరాలో ఖచ్చితంగా మీరు వెళ్ళి బుక్ చేసుకునేయండి కుబేరా డియో మోడ్లో మేము డౌట్స్ కానీ ఉంటే కుబేర యాప్ గురించి ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఒక వీడియో కూడా ఉంది ఆల్రెడీ నేను కుబేర గురించి చేసింది అందులోకి వెళ్ళి చూడండి మీకు అర్థం అవుతుంది సో ఇది గైస్ ఇంకా పంజాబ్ సో ఇంకా లాస్ట్లో ఇంకా ఈ లాస్ట్గా చెప్పాలంటే బ్యాటింగ్కి చాలా బాగా అనుకూలంగా ఉంది ఈపిచ్ అలాగే డ్యూ ఎఫెక్ట్ వల్ల మంచు ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళు బౌలింగ్ ఛాన్సెస్ ఎక్కువ బౌలింగ్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ సో బౌలింగ్ టీమే గెలిచే అవకాశాలు కూడా క్లియర్గా అయితే ఇంకా ఇంకా డ్రీమ్ లెవెన్ లాంటి ఫ్యాంటసీ క్రికెట్ అంటే డ్రీమ్ లెవెన్ ఏ ఫ్యాంటసీ క్రికెట్లో మనం ఏ ప్లేయర్ని సెలెక్ట్ చేయాలనేది ఒకసారి చూద్దాం ఖచ్చితంగా ఒకసారి వస్తే మనం ఫస్ట్ ప్రస్తుతానికి నార్మల్ టీంలో అంటే సేఫ్ సేఫెస్ట్ టీంలో మనం ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఉండాల్సిన ఇది బ్యాటింగ్ పిచ్ కాబట్టి ఆ రుతురాజ్ వైక్వాట్ ఖచ్చితంగా ఉండాలి అలాగే రాబిన్ ఊతప్పకి మంచి ఫామ్ ఉంది అలాగే మోయిన్ అలీ కంపల్సరీ ఉండాలి రాబిన్ ఉత్తప్ప ఇల్లు టాప్ ఆర్డర్ మనం ఖచ్చితంగా ఉండేట్టు చూసుకోవాలి ఇంకా ఇక్కడ శిఖర్ ధావన్ కానీ అలాగే లివింగ్ స్టోన్ కానీ రాజపక్స వీళ్ళు ముగ్గురు కూడా ఉన్నట్టు మనం చూసుకోవాలి ఒక బై బైల్ కానీ వస్తే ఓపెనర్ దిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి బయల్ కూడా కూడా తీసుకోవాలంటే మిడిల్ ఆర్డర్ దిగే ఛాన్స్ కూడా ఉంది సో వీళ్ళు కంపల్సరీ ఉండేట్టు చూసుకోవాలి ఇంకా బౌలర్స్ విషయానికి వస్తే సందీ డెత్ ఓవర్స్ చూసుకోవాలి డెత్ ఓవర్స్లో సందీప్ శర్మ రబడాకి కూడా ఛాన్స్ ఉంది సో ఇంకా వీళ్ళు చూస్తే ప్రిటోషియస్ అంటే డెవెన్ బ్రావో ఉండాలి లాస్ట్లో వేసు ఉంటారు కాబట్టి ఇంకా ప్రిటోషియషన్ కూడా తీసుకోవడం బెటర్ ఆఫ్ స్పిన్నర్ కూడా ఉండాలి రాహుల్ చాహ్లా కూడా ఇంపార్టెంటే సో స్పిన్నర్స్ వీళ్ళ ఐదు మంది కంపల్సరీ ఇంకా నెక్స్ట్ దాని అంటే మ్యాచ్ బట్టి నేను ఇంకొకరిని సెలెక్ట్ చేస్తాను ఇప్పుడు ఒకసారి వీళ్ళలోనే మనం చేయాల్సి ఉంటే గ్రాండ్ లీగ్లో ఎవరిని సెలెక్ట్ చేయాలనేది ఒకసారి చూద్దాం గ్రాండ్ లీగ్లో వచ్చి ఆల్మోస్ట్ అంటే గ్రాండ్ లీగ్లో అన్ఎక్స్పెక్టెడ్ ఎక్కువ జరుగుతుంటాయి అంటే అన్ఎక్స్పెక్ట్ అంటే అమ్మట్ రాయుడు గురించి పెద్దగా అనుకోరు అమ్మట్ రాయుడు కానీ రవీంద్ర జడేజ్ కానీ వీళ్ళు హార్డ్ సడన్గా వస్తే ఎన్నెన్న కొట్టేయగలుగుతారు సో గ్రాండ్ లీగ్లో కంపల్సరీ వీళ్ళు ఉన్నట్టు చూసుకోవాలి అలాగే శివం దూబే కూడా బౌలింగ్ ఇస్తున్నారు బ్యాటింగ్ హార్డ్ హిట్టింగ్ చేయగలుగుతారు ఇతను కూడా మనం ఖచ్చితంగా గ్రాండ్ లీగ్ చూసుకోవాలి భయంకొల్ గురించి పెద్దగా ఎవరు ఇప్పుడు పెట్టే అవకాశం ఉన్నది కాబట్టి అతను కెప్టెన్ పెట్టుకుంటే బెటర్ ఆప్షన్ ఇంకా రాహుల్ చాహర్ ఒక స్పిన్ కానీ అనుకో ఖచ్చితంగా ఇతను అయితే తీసుకోవాలి మనం ఇంకా షారుఖ్ కూడా మంచి హార్డ్ హిటర్ వీళ్ళని ఖచ్చితంగా మనం గ్రాండ్ లీగ్లో సెలెక్ట్ చేసుకోవాలి సో నా పర్సనల్ టీమ్స్ కూడా మన టెలిగ్రామ్ నేను ఖచ్చితంగా నేను పోస్ట్ చేస్తాను ఏదైనా డౌట్స్ ఉంటే నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఈ అంటే వీళ్ళే ఎగ్జాక్ట్ అని కాదు ఒక టీమ్ కానీ చేంజ్ చేస్తే నేను అక్కడ మీకు చేంజ్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ